ఓవైపు భారత్తో టెస్ట్ సిరీస్ కు ఆస్ట్రేలియా రెడీ అవుతోంది మరోవైపు సైకలాజికల్ గా రోహిత్ సేనపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది మైండ్ గేమ్ను మొదలుపెట్టింది ఈసారి భారత్పై పై చేయి సాధిస్తామంటూ ఆశీస్ ఆటగాళ్లు మాట్లాడుతున్నారు గత ఫలితాలు ఎలా ఉన్నా ఈసారి మాత్రం రోహిత్ సేనను కంగారు పెట్టిస్తామంటున్నారు తాజాగా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిం కూడా రియాక్ట్ అయ్యాడు రిషబ్ పంత్ను టార్గెట్ గా చేశాడు ఈసారి పంత్ను సైలెంట్గా ఉంచుతామన్నాడు రిషబ్ను కట్టడి చేస్తామని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు అయితే పంత్ వంటి ప్లేయర్లు చాలా డేంజర్ అన్నాడు మ్యాచ్ను లాగేసుకునే టైప్ అన్నాడు ఆస్ట్రేలియాకు ట్రావిస్ హెడ్ మిచిల్ మార్ష్ కూడా అలాంటి ప్లేయర్లే అన్నాడు మ్యాచ్ మ్యాచ్ను మలుపు తిప్పగల ప్లేయర్లు అన్నాడు పంతును సైలెంట్గా ఉంచుతామన్న కమెంట్స్ మాటలు మాత్రం ఇప్పుడు వైరల్గా మారాయి ఎందుకంటే గతేడాది వన్డే వరల్డ్ కప్కు ముందు కూడా ఆస్ట్రేలియా కెప్టెన్ అలాంటి కామెంట్స్ చేశాడు వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచేది ఆస్ట్రేలియాని అన్నాడు ఫైనల్కు ఆతిథ్యం ఇచ్చిన అహ్మదాబాద్లో అభిమానులందరూ నిశ్శబ్దంగా ఉండేలా చేస్తామన్నాడు అందుకు తగినట్టే అహ్మదాబాద్ స్టేడియంలో భారత్పై ఆస్ట్రేలియా పై చే సాధించింది టీమిండియా బ్యాటర్స్ అంచనాలు అందుకోకుండా కమెంట్స్ సక్సెస్ అయ్యాడు ఆ తర్వాత టార్గెట్ చేజ్లో ట్రావిస్ హెడ్ చెలరేగిపాడు దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు ఇప్పుడు పంత్ను సైలెంట్గా ఉంచుతామంటూ కమెంట్స్ మైండ్ గేమ్కు తెరలేపాడు అయితే టీ ట్వంటీ వరల్డ్ కప్లో భారత జట్టు దెబ్బకు దెబ్బతీసింది నాకౌట్కు చేరకుండా ఆసీస్ను ఇంటికి పంపించేసింది నిజానికి పంత్ అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా భయపడుతోందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు విదేశీ గడ్డపైన యువ ప్లేయర్కు మంచి రికార్డులున్నాయంటున్నారు గతంలో ఆసీస్ గడ్డపైన అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీజన్లో పంత్ ఓ రేంజ్లో విరుచుకుపడ్డాడు విశ్వరూపం చూపించాడు గబ్బాలో ఏకంగా ఎనభై తొమ్మిది పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు రెండు ఒకటితో టీమిండియా సిరీస్ గెలిచేలా సక్సెస్ అయ్యాడు అందుకే క్రికెట్ బుక్ లో లేని షార్ట్స్ రివర్ స్వీప్స్ ఒంటి చేత్తో కొట్టే షాట్లతో బౌలర్లను పంత్ ఉక్కిరి బిక్కిరి చేస్తాడని ఆసిస్ భయపడుతోంది రిషబ్ను కట్టడి చేయడమే కీలకమని నమ్ముతోంది అందుకు తగినట్టే ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది ఆసిస్పై చివరి రెండు టెస్టుల్లో పంత్ మెరుగైన ప్రదర్శన చేశాడు ఇప్పటి వరకు కంగారులపై పన్నెండు ఇన్నింగ్స్లో ఆరు వందల ఇరవై నాలుగు పరుగులు సాధించాడు అరవై రెండు పాయింట్ నాలుగు సున్నా యావరేజ్ అత్యధిక స్కోర్ నూట యాభై తొమ్మిది పరుగులు నాట్అవుట్ ఇటీవలే బంగ్లాదేశ్ తో తో పంత్ రీఎంట్రీ ఇచ్చాడు చెపాక్ సూపర్ సెంచరీ కొట్టాడు దీంతో పంత్ అంటేనే ఆసీస్ వణుకుతోందనే చర్చ జరుగుతోంది